ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏప్రిల్ ఇరవై అత్యంత శక్తివంతమైన మహా సూర్యగ్రహణం ఏర్పడబోతోంది ఈ సందర్భంగా రాబోయేటువంటి సూర్యగ్రహణం తులారాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురానుంది తులారాశి వారికి ఒక వ్యక్తి కారణంగా అదృష్టం అన్నది కలిసి వస్తుంది ముఖ్యంగా తులారాశి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ సంవత్సరం రెండు సూర్యగ్రహణాలు ఏర్పడనున్నాయి వాటిలో మొదటిది ఏప్రిల్ ఇరవై తేదీ గురువారం నాడు ఏర్పడబోతోంది భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తేదీన ఉదయం ఏడు గంటల నాలుగు నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కొనసాగుతుంది అయితే దీన్ని వీక్షించడం అన్నది మన దేశంలో కుదరకపోవచ్చు ఇప్పుడు ఏర్పడబోయేటువంటి సూర్యగ్రహణం మేషరాశిలో ఏర్పడుతుంది అంతేకాదు ఇది మేషం కర్కాటకం తుల మరియు మకర రాశి వారిని ఎక్కువ ప్రభావితం చేయబోతోంది మరి ఈ రోజు వీడియోలో ఏప్రిల్ ఇరవైన రానున్నటువంటి సూర్యగ్రహణం కారణంగా తులారాశి వారు ఎలాంటి ప్రభావాలు ఎదుర్కోబోతున్నారో చూద్దాం అలాగే తులారాశి వారి జీవితంలో వచ్చేటువంటి ఒక వ్యక్తి కారణంగా వారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోబోతున్నారో తెలుసుకుందాం సాధారణంగా సూర్యగ్రహణం ఏర్పడింది అంటే దాని ప్రభావం పన్నెండు రాసుల మీద ఉంటుంది కొన్ని రాసుల మీద మంచి ప్రభావం ఉంటే కొన్ని రాసుల మీద చెడు ప్రభావం అనేది ఉంటుంది ఏప్రిల్ ఇరవైవ తారీఖున మేషరాశిలోనే సూర్యగ్రహణం ఏర్పడబోతోంది కాబట్టి దీని ప్రభావం అనేది తులారాశిపై కూడా ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మరి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి సమాచారం తెలుసుకోవాలి అంటే చివరి వరకు చూడండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం తులారాశి వారికి ఈ సూర్యగ్రహణం ఏర్పడిన తరువాత అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పెట్టుబడులకు ఇది అస్సలు మంచి సమయం కాదు తులారాశి వారు పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక కొంతకాలం వేచి ఉండక తప్పదు ఇక ఒక రకమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని వారు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పనైనా సరే ఆరంభించాలి అంటే చాలా ఆచితూచి అడుగులు వేయాలి ఆదాయ వనరులు రాబోయేటువంటి ఆదాయం అంతా కూడా బలహీనంగా ఉంటుంది దీని కారణంగా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు ముఖ్యంగా తులారాశిలో పుట్టిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు సర్దుబాటు కాక ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది అని గుర్తుపెట్టుకోండి చేసేటువంటి ప్రతి ఖర్చు కూడా ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోండి ఇప్పటి నుండి మీరు పొదుపు చర్యలు చేపట్టకపోతే రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందులు అనే పడతారు అత్యవసరానికి మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టుకోండి రాబోయే సూర్యగ్రహణం తర్వాత మీ రాశివారు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే కుటుంబ సభ్యుల నుండి కాని స్నేహితుల నుండి కాని బంధువుల నుండి కాని మీ అవసరాలకి తగ్గ డబ్బులు అందుతాయని చెప్పాలి కానీ మీది కాని డబ్బులు ఎప్పుడోకప్పుడు తిరిగి ఇచ్చేయాలి సహాయం రూపంలో తీసుకున్నా అప్పు రూపంలో తీసుకున్నా ఎలా తీసుకున్నా సరే మీవి కాని డబ్బులు ఎప్పుడోకప్పుడు ఇచ్చేయాల్సి వస్తుంది కాబట్టి ఆచితూచి డబ్బులను ఖర్చు పెట్టుకోవడం అనేది చూడండి కాబట్టి ఆర్థిక విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహించండి ఇకపోతే బంధువుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అనేటువంటివి రావచ్చు మీ తోబుట్టువుల మధ్య కానీ కోడలు అల్లుడు లేదా మరదలు ఇలాంటి వారితో మీకు మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి మాట మాట పెరిగి మనస్పర్ధలోకి దారితీస్తుంది కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి వాగ్వాదాలు పెంచుకోవద్దు ఇకపోతే ఈ సంవత్సరం పెళ్లి కోసం ఎదురు చూసే వారికి మాత్రం అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అలాగే ప్రేమ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్న వారికి కూడా ఇది మంచి సమయమే ప్రేమికులు ఇరువైపు పెద్దల్ని జాగ్రత్తగా ఒప్పించి పెళ్లిపీటల వరకు తీసుకెళ్లేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో అదృష్టం అన్నది రాబోతోంది సహజంగా తులారాశి వారికి అదృష్ట లక్ష్మి తమ జీవిత భాగస్వామి రూపంలోనే వస్తుంది అని చెప్పాలి అంటే నూతనంగా వివాహం అయ్యి మీ జీవిత భాగస్వామి కనుక మీ ఇంట్లో కొత్తగా అడుగు పెడుతూ ఉంటే వారు తమతోటి తమ అదృష్టాన్ని కూడా తీసుకుని వస్తారు అలాగే ఇప్పటికే మీకు వివాహం అయిపోయి ఉంటే కనుక మీ జీవిత భాగస్వామికి వచ్చేటువంటి స్త్రీ ధనం రూపేణా మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి అలా అదృష్ట లక్ష్మి మిమ్మల్ని వరించబోతోంది ఇక మీ జీవిత భాగస్వామి రాక మీకు శుభకాలంగా మారబోతోంది ఈ వ్యక్తితో చేసేటువంటి ప్రతి పని అంటే వ్యాపారం కానీ ప్రణాళికలు కానీ లేదా సలహాలు కానీ ఇలా ఏ పనైనా సరే విజయవంతమవుతుంది అయితే అన్ని వేళలా అందరికీ జీవిత భాగస్వామి అదృష్టాన్ని ఇవ్వకపోవచ్చు కొంతమందికి మీ మంచిని కోరుకునేటువంటి స్నేహితులు కూడా ఉండవచ్చు లేదా శ్రేయోభిలాషులు ఉండవచ్చు మీ బంధువర్గంలో ఎవరైనా ఒక వ్యక్తి అవ్వచ్చు ఇలా మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోవచ్చు అందుకనే ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు వారు ఒకవేళ మీకు అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా మంచితనంగా మాట్లాడడం అన్నది అలవాటు చేసుకోండి ఇక జీవిత భాగస్వామితో ఎప్పటి నుంచో ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ కూడా తీరిపోతాయని చెప్పాలి చిన్న చిన్న ఆటంకాలన్నీ తొలగించుకుని మీరిద్దరూ సఖ్యతగా మెలుగుతారు అని చెప్పుకోవాలి ఏప్రిల్ ఇరవై సూర్యగ్రహణం తర్వాత తులారాశి వారి జీవితంలో ఒక వ్యక్తి వల్ల అదృష్టం అన్నది రాబోతోంది అని చెప్పుకున్నాం కదా అలా జీవిత భాగస్వామి వల్ల మీకు అదృష్టం రావచ్చు మీ స్నేహితుల వల్ల అదృష్టం రావచ్చు అలాగే శ్రేయోభిలాషుల వల్ల కూడా మీకు అదృష్టం అన్నది రావచ్చు ఇకపోతే తులారాశి వారి ఆరోగ్య విషయం చూసుకున్నట్టయితే ఊపిరి ెత్తులు ఎముకలు ఉదర సంబంధిత సమస్యలతోటి మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఆరోగ్య రీత్యా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోండి వ్యాయామం చేయండి యోగా నేర్చుకోండి అలాగే రోజు మరి కాసేపు నడవటం వల్ల కూడా మీరు ఆరోగ్యాన్ని పుంజుకోగలుగుతారు ఇకపోతే వ్యాపారం చేయాలి అనుకుంటున్న వారికి ఇది అనువైన సమయం కాదు ఎందులోనూ పెట్టుబడులు అనేవి పెట్టవద్దు తులారాశి వారికి అనుకోని ఖర్చులు ఎదురవుతాయని చెప్పాలి అలాగే మీ బడ్జెట్ ని కూడా ఇవి ప్రభావితం చేస్తాయి అందువల్ల ఈ కాలంలో మీ ఖర్చు ఖర్చులను ట్రాక్ చేయడం కానీ లేదా ఏదైనా ఊహించని ఖర్చుల ప్రభావం తగ్గించుకోవడానికి తదనుగుణంగా ప్లాన్ చేసుకోవడం కానీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక విద్యార్థులకు ఈ అంతా కూడా అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పుకోవాలి సూర్యగ్రహణం తర్వాత మీరు ఆశించినటువంటి ఫలితాలు మెరుగైన విద్యకు అవకాశాలు అనేవి మీకు లభిస్తాయి అలాగే మీరు చక్కటి ఫలితాలను సాధించడానికి మీ కష్టం కూడా జత చేయాలి ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకుంటున్న వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మరి తులారాశి వారు ఎవరైతే ఉద్యోగంలో బదిలీ కావాలి అనుకుంటారో వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయనే చెప్పుకోవాలి కాకపోతే కొన్నిసార్లు నిరాశకు కూడా లోనయ్యేటువంటి అవకాశం ఉంది అనవసరమైనటువంటి ఆలోచనల కారణంగా సక్రమంగా నిర్వర్తించలేకపోతారు అలా పనులు సక్రమంగా నిర్వర్తించలే నిరాశ నిస్పృహలతో ఉంటారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను వాయిదా వేసే స్వభావాన్ని కలిగి ఉంటారు దాని కారణంగా మీరు మీ పై అధికారుల కోపానికి గురయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి మీరు ఇతర వ్యక్తుల ప్రభావాన్ని మీ మీద తగ్గించుకోవడానికి ప్రయత్నించండి అలాగే పనులను వాయిదా వేయకుండా మీరు చక్కగా మీకు అప్పచెప్పిన పనులను సకాలంలో చేసి మీ పై అధికారులకు చూపించండి మీ పై అధికారుల మెప్పును ఖచ్చితంగా పొందుతారు స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి కొంచెం మిశ్రమ ఫలితాలే ఉన్నాయి కాబట్టి శని గోచారం ఐదవ ఇంట్లో ఉండటంతో మీరు గతంలో కంటే ఎక్కువ పనిని కలిగి ఉంటారు అలాగే శని గోచారం కారణంగా మీరు చేసే కొత్త ఆలోచనలు మిమ్మల్ని మీ పనిలో మరింత నిమగ్నులు అయ్యేలా చేస్తుంది మీరు మిగతా వారి కంటే కూడా కొత్తగా ఆలోచించి చేసేటువంటి పనులు ఇతరుల దృష్టిని కూడా ఆకర్షించి మీకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తాయి అయితే ఈ సమయంలో కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం అన్నది అసలు మంచి పని కాదు ఉన్న వ్యాపారాలనే అభివృద్ధి చేసుకునే దిశగా ప్రయాణం సాగించండి ఇకపోతే ఈ సమయంలో ఏ పనిలో అయినా సరే ముందే వైఫల్యాన్ని ఊహించుకుని ఆ పని చేయకుండా మానేయటం వాయిదా వేయటం చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్లకుండా మీకు వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగపరచుకోండి ఇక మీకు వచ్చినటువంటి అవకాశాలు సరైన అవకాశాలు కాదనేటువంటి అపోహల్లో కూడా మీరు ఉంటూ ఉంటారు మానసికంగా ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మీరు దుర్గాదేవి ఆరాధన అనేది ఎక్కువగా చేస్తూ ఉండటం వల్ల మీకు మానసిక ప్రశాంతత అనేది వస్తుంది అలాగే మీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చదువులో కానీ ఇలా ప్రతి రంగంలోని వారికి దుర్గాదేవి ఆరాధన వల్ల మానసిక ప్రశాంతత రావటమే కాదు చక్కటి అవకాశాలు కూడా వస్తాయి పని మీద మనసు లగ్నం చేసేటువంటి దిశగా ప్రయాణం చేస్తారు కాబట్టి దుర్గాదేవి ఆరాధనని మీ నిత్య జీవితంలో భాగంగా చేసుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి